హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ రెసిపీ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాగి జావా ప్రిపేర్ చేసుకోవడానికి రాగి పిండి అనేది మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంది. కానీ ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే మనమే రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ రాగులు తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా వాటర్తో స్ట్రెయిన్ చేసి ఇలా ఒక క్లాత్లో వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలా క్లాత్ని క్లోజ్ చేసుకొని ఒక వన్ డే మొలకలు రావడానికి పక్కన పెట్టుకోవాలి. వన్ డే తర్వాత రాగులు అనేది ఇలా మొలకలు వస్తాయి. ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసి చూస్తే రాగులు ఇలా మొలకలు వచ్చి ఉంటాయి. రాగులకి ఇలా మొలకలు రావడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే, మీరు మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ తింటారు కదా, సిమిలర్లీ ఇలా మొలకలు వచ్చిన రాగులతో మీరు రాగి జావ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఇలా మొలకలు వచ్చిన రాగుల్ని ఒక 2 డేస్ వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏమైనా తడి ఉంటే పోయి ఈ రాగులు అనేవి డ్రైగా అవుతాయి. టూ డేస్ తర్వాత ఈ మొలకలు వచ్చిన రాగులు అనేవి ఇలా వీడియోలో చూపించినట్టుగా డ్రైగా అవుతాయి, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని రాగులు తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్ రాగులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రాగుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ కూల్ కావడానికి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఇవి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఇలా రాగి పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేంతలోపు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రాగి పిండిని యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ మిక్సర్ని అక్కడ బాయిల్ అవుతున్న వాటర్ ఉంది కదా, అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రాగి జావ అనేది పొంగి స్టవ్ మీద పడిపోతుంది. సైమల్టేనియస్గా ఇంకొక స్టవ్ మీద మిల్క్ కూడా పెట్టుకోవాలి. మిల్క్ ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి పిండి అండ్ మిల్క్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం బెల్లం, బాయిల్ చేసుకున్న మిల్క్ అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న రాగి పిండి. బెల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోండి. ఇక్కడ నేను ఏ బెల్లం తీసుకున్నానంటే తాటి బెల్లం. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు రాగి జావ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ ఆర్ గ్లాస్ తీసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రాగి పిండి అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసి అందులో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ మీకు టేస్ట్కి నచ్చినట్టుగా కొద్దిగా బెల్లం యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అంతే, ఇలా ఈజీగా ఎంతో హెల్దీగా ఉండే రాగి జావ రెడీ. రాగి పిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని ఇది తగ్గించి మనం వెయిట్ లాస్ కావడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డయాబెటీస్ ఉన్న వాళ్లకు అండ్ మన బాడీని కూల్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు రాగి జావ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.